చీరాల వాడరేవు రామానంద ట్రస్ట్ ఆర్థిక సహాయంతో ప్రభుత్వ వైద్యశాలలో నిర్మించిన మినరల్ ఆరోగ్య త్రాగునీటి ప్లాంట్ను ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ కె కృష్ణారావు శనివారం ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యశాలకు వాడరేవు రామానంద ట్రస్ట్ చైర్మన్ స్వామి రామానంద సరస్వతి వారు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడంతో ప్లాంటు నిర్మాణం పూర్తి చేశారు. దీంతో వైద్యశాలకు వచ్చే రోగులు సందర్శకులకు తాగునీటి కొరత తీరనుంది. అడిగిన వెంటనే మంచినీటి కోసం 5 లక్షల రూపాయల విరాళం ఇచ్చి తాగునీటి ప్లాంటు ఏర్పాటు చేసిన స్వామి రామానంద సరస్వతి వారికి వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ మేనేజర్ నారాయణం సురేష్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శేషుకుమార్, వైద్యులు సుభాషిణి, సురేష్ కుమార్, హైమా హాస్పిటల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, పూర్వీ స్కాన్ సెంటర్ డాక్టర్ పేటా శ్రీకాంత్, ఆజాద్, శాంతి వైష్ణవి, మారుతి ప్రసాద్, సరస్వతి నర్సింగ్ హోమ్ డాక్టర్ పివి ప్రసాద్, నిర్మలా జ్యోతి సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా వైద్య విద్య అనేక విషయాల్లో వాళ్ళకి సహాయం చేయడానికి మేము అనేక ఏర్పాట్లు చేస్తూ వస్తున్నాము. ప్రతి నెల 4వ ఆదివారం మెడికల్ క్యాంప్ పెడుతున్నాము. ఆ రకంగా అనేక రకాలుగా ఉత్తోదిక సహాయం చేస్తూ ప్రజలకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో రామానంద ట్రస్ట్ ముందుకు సాగుతున్నది. మాకు ఈ జనరల్ హాస్పిటల్ డాక్టర్సు మా శ్రీకాంత్ గారు ఈ రకంగా మాకు ఒక సదవకాశాన్ని కల్పించారు. ఈ ఆర్ఓ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తే ప్రజలందరికీ చాలామందికి ఉపయోగపడుతుంది. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు నీళ్లు కొనుక్కోవటానికే టైం అయిపోతుంది, డబ్బులు అయిపోతాయి. ఇది చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో స్వామివారు దీనికి యాక్సెప్ట్ చేశారు. ఎస్టాబ్లిష్ చేశాము, జాగ్రత్తగా అందరూ ఉపయోగించుకుంటారని, అందరికీ మంచి జరుగుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన హాస్పిటల్కి అవసరమైన కనీస అవసరమైన మంచినీటి వసతి సుమారు డైలీ 1000 మంది వస్తున్న హాస్పిటల్కి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంతవరకు సాధ్యం కాకుండా అయింది. కానీ ఈరోజు మన స్వామీజీ గారి ఆశీస్సులతో ఈ 2000 లీటర్స్ కెపాసిటీది పర్ అవర్ వచ్చే ఆర్ఓ ప్లాంట్ పెట్టి ప్రతి ఒక్కళ్ళకి దాహం తీర్చి వాళ్ళకి ఆరోగ్యం అసలు ఇబ్బందులతో వస్తుంటారు వాళ్ళకి. మిగతా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ఫుడ్ అండ్ ట్రీట్మెంట్. ఈ వాటర్ అనేది ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళందరూ ఆరోగ్యంగా తొందరగా కోలుకుని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుని వృధా చేయకుండా దీన్ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తూ